సిటీలో తెలంగాణ రుచులు నోరూరిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ తెలంగాణ వంటకాలతో వెల్కమ్ చెబుతూ ఉన్నాయి. డిఫరెంట్ థీమ్తో పాటు తెలంగాణలో ఫేమస్ డిషెస్ కస్టమర్స్కి అందిస్తూ ఉన్నాయి. 4 రోజుల పాటు జరిగే తెలంగాణ ఫుడ్ ఫెస్ట్కి జనం ఫిదా అవుతున్నారు. రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా సిటీలోని హోటల్స్, రెస్టారెంట్లు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ వంటకాలైన పాయా షోర్వా, అంబలి, జొన్న గట్క, సర్వపిండి, సకినాలు, బోటి, తలకాయ కూర కస్టమర్లకు అందిస్తున్నాయి. పల్లెల్లో దొరికే వంటకాలన్నీ సిటీలో దొరకడంతో జనం ఇష్టంగా తింటున్నారు. గత 4 ఏళ్లుగా తెలంగాణ ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని చెప్పారు హోటల్ నిర్వాహకులు. నిన్న ప్రారంభమైన ఈ ఫెస్ట్ మరో 3 రోజుల వరకు ఉంటుందన్నారు. పల్లెల్లో దొరికే ఆహారం తినేందుకు జనం ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. ఫుడ్ ఫెస్ట్ కు మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. ఈ 3 రోజులు మేము ఫుడ్ ఫెస్టివల్ తెలంగాణ టిపికల్ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ చేయబోతున్నాము. ఇంత టిపికల్ గా తెలంగాణ ఫుడ్ ఇలా కూడా చేస్తారా అన్నట్టు ఫెస్టివల్ తాళి కూడా అలాగే చేస్తున్నాం, పలావ్స్ కూడా అలాగే చేస్తున్నాం. రెస్పాన్స్ చాలా బాగుందండి. నిన్నటి నుంచి స్టార్ట్ చేశాం కదండి, సో చాలా బాగుందండి. నిన్నటికంటే ఈరోజు రిజర్వేషన్స్ కూడా మాకు ఎక్కువ వచ్చాయి. ప్రాపర్ తెలంగాణ ఫుడ్ తినాలని చెప్పి ప్రేక్షకులు అందరూ కూడా ఇష్టపడుతున్నారు. తెలంగాణ వంటకాల్లో వాడే స్పైసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లో తయారు చేసినవే అంటున్నారు హోటల్ చెఫ్స్. 4 రోజుల పాటు జరిగే ఫెస్ట్ లో రోజుకో మెను ఉంటుందన్నారు. దీంతో పాటు వచ్చే కస్టమర్లకి కాంప్లిమెంటరీగా తెలంగాణ స్వీట్స్ అందిస్తున్నట్లు చెప్పారు. పాత రుచులు ఇప్పుడు తాత అమ్మమ్మ అన్న రుచులు తెలంగాణకి సంబంధించినవి అన్నీ కూడా ఒక్కొక్క కెరీకి ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. రుచులన్నీ కూడా పట్టుకొని వెతికి ఆ రెసిపీలన్నీ కూడా బయటికి తీసి ఇక్కడ అనేది మెనూలో పెట్టడం జరుగుతుంది. నాలుగు తెలంగాణ రుచులను మర్చిపోతున్న టైంలో ఇలాంటి ఫుడ్ ఫెస్ట్ ద్వారా మళ్ళీ టేస్ట్ చేస్తున్నామంటున్నారు జనం. ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతిరోజు ఇలాంటి ఫుడ్ ని అందుబాటులో ఉంచాలంటున్నారు. స్పెషల్ గా పిల్లలకు తెలంగాణ ఫుడ్స్ తో పాటు స్వీట్స్ నచ్చుతాయని చెబుతున్నారు. మా ఫ్రెండ్స్ తో కలిసి ఫస్ట్ టైం టీ లంచ్కి ఇక్కడికి వచ్చాను, బాగుందని చెప్తే నేను ఇప్పుడు గుత్తొంకాయ బిర్యానీ తిన్నా. ఇట్ వాజ్ వెరీ నైస్, చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయొచ్చు, ఎవరైనా తప్పకుండా ఒకసారి ట్రై చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ వస్తారు. ఫుడ్ ఫెస్టివల్ చాలా బాగుందండి. ఇట్స్ ఇఫ్ దే కెన్ ఫ్రీక్వెంట్లీ ఆర్గనైజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫెస్టివల్స్ ఇట్ విల్ బి సో నైస్. ఈరోజు సర్వ్ చేసిన రాజ్గారి కోడి పులావ్ కానీ ఫిష్ ఫ్రై కానీ సో ఎవ్రీథింగ్ వాజ్ ఆసమ్. ది పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కూడా ఆకట్టుకుంటుంది. నోరూరించే తెలంగాణ వంటకాలను కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చారు హోటల్ నిర్వాహకులు. ఇక్కడ తెలంగాణ మొత్తం తెలంగాణ ఫుడ్ గురించి మనం మెయిన్గా అనుకుంటున్నాం. ఇంట్లో ఎలా అయితే చట్నీ చేసుకుంటామో అలా చట్నీ ఉంటాయి. దోసకాయ చట్నీ, చింతకాయ చట్నీ, మామిడికాయ చట్నీ, బీరకాయ చట్నీ, ఆల్మోస్ట్ తెలంగాణ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చాలా మంది వస్తుంటారు, తింటుంటారు. తెలంగాణ ఫుడ్ చాలా మంది లైక్ చేస్తుంటారు. తెలంగాణ రుచులతో పాటు గుడిసెలు వేసి కస్టమర్లను ఆకట్టుకునేలా పల్లెటూరి వాతావరణాన్ని సృష్టించారు హోటల్ నిర్వాహకులు.